హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి ట్రెండీ అండ్ ట్రెడిషనల్స్. ఈరోజు బాదం పప్పు ఎన్ని తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అనే దానికి నేను తెలపాలని అనుకుంటున్నానండి. ఈ బాదం పప్పుతో మీ ముందుకు వచ్చేసాను. బాదం పప్పు రెండు రకాలు ఉంటాయండి, అది ఒకటి చేదు, ఒకటి తీపి. తీపిగా ఉన్నవి మనము వాడుకుంటాము, చేదుగా ఉన్నవి నూనెకు ఉపయోగిస్తారు. మీకు బాదం పప్పులో చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, విటమిన్ ఏ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, కరిగే మరియు కరగని పీచు పదార్థాలు ఎన్నో ఉంటాయి. అయితే నానబెట్టని బాదం కన్నా నానబెట్టిన బాదంను తీసుకోవటమే మంచిది. రాత్రంతా నీటిలో నానబెట్టడం వలన బాదంను విష పదార్థాలన్నీ వెళ్ళిపోతాయి. దానిపైన ఉన్న తొక్కను తీసేసి మాత్రమే మనము బాదంను ఉపయోగించుకోవాలండి. నానబెట్టిన బాదం పప్పు తినడం వలన త్వరగా జీర్ణం అవుతుంది. ఇందులో ఈ విటమిన్ వయసు మీద పడిన ఛాయలను మీ చర్మం మీద త్వరగా కనిపించకుండా చేస్తుంది. ముడతలను నివారించే గుణం ఈ బాదంలో ఉంది. చెడు కొలెస్ట్రాల్ను నివారించి మంచి కొలెస్ట్రాల్ను పెంచే గుణం ఈ బాదంలో కలదు. బాదము ఎండాకాలంలో అయితే 4 నుంచి 5 తీసుకోవాలి. అదే వాతావరణం చల్లగా ఉంటే 7 నుంచి 8 వరకు నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవాలి. అలా అని బాదం పప్పులను ఎక్కువగా లేదా తక్కువగా తీసుకోకూడదు. మన శరీరానికి పోషకాలు సరిగా అందవు. కాబట్టి వాతావరణాన్ని బట్టి ఎండాకాలంలో 4 నుంచి 5, శీతాకాలంలో 7 నుంచి 8 ప్రతిరోజు తీసుకోవాలండి నానబెట్టిన బాదము. ఇలా తీసుకోవడం వలన అన్నింటికన్నా ముఖ్యమైనది క్యాన్సర్ కణతలను వృద్ధి చేయనీయదు ఈ నానబెట్టిన బాదము. రోజు కాని తీసుకున్నట్లయితే క్యాన్సర్ల వల్ల వచ్చే ముప్పులను తగ్గిస్తుందని నేను మరలా తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలామందికి వస్తుంది, దీని నుంచి కొంతవరకు మనము దూరంగా ఉండవచ్చు ఈ నానబెట్టిన బాదం తీసుకోవటం వల్ల. డైలీ తీసుకోవటం వల్ల మార్నింగ్ పరగడుపునే తీసుకోవాలండి. ఈ బాదం అనేది పరగడుపునే తీసుకోవాలి. మనము పొద్దున్నే ఒకటి లేదా రెండు గ్లాసులు వాటర్ తాగి 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాతే మనము 4 నుంచి 5 బాదం పప్పులు వాతావరణాన్ని బట్టి మనము తీసుకోవాలి. ఇట్లా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఈ బాదం వలన. మీరు కొంతవరకు తెలుసుకున్నారు కదా, ఇక మర్చిపోకుండా బాదంని తీసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్.